ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని భారతీయ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకర్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు తమ పార్టీ అధిష్టానం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్లోని రేకుర్తులో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దుర్గమారుతి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సుగుణాకర్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ పాలన చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన స్తంభించిందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ బీజేపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. వివిధ శాఖలను పర్యవేక్షించాల్సిన మంత్రులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలనను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే బీజేపీ సభ్యత్వం రాష్ట్రంలో 18 లక్షలకు చేరుకుందని, మరో 18 లక్షలు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు విస్తారక యోజన కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. వారం పాటు ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి బీజేపీ సభ్యత్వ నమోదు చేయిస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధారణ సభ్యత్వ సేకరణ కార్యక్రమము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు నుంచి వెళ్ళి 7వ తారీఖు వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యులుగా అనేక మందిని చేర్పిస్తున్నారు. గతంలో బీజేపీ సభ్యత్వం తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల ఉంది. ఇంకొక 18 లక్షలు సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంగా మొత్తం 36 లక్షల మందిని తెలంగాణ రాష్ట్రంలో సభ్యులుగా చేర్పించాలనే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. ఈ వారం రోజులు 1వ తేదీ నుంచి వెళ్ళి 7వ తేదీ వరకు విస్తారక్ యోజన. మేమందరం కూడా 7 రోజులు ఈ పార్టీ సభ్యత్వం కొరకే పనిచేయాలనేది మా రాష్ట్ర పార్టీ నిర్ణయించింది.